టీడీపీ పుట్టి ముంచిన చంద్రబాబు 41 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఖాళీ. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించాయి. 3 స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనసభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం జగన్ వారికి బి ఫామ్ ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలని భావించినా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ 3 స్థానాలు దక్కించుకుంటే 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 3 సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారిలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ కానున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సభలో సంఖ్యాబలం ఆధారంగా ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీకి ప్రస్తుతం సభలో 151 మంది ఉన్నారు. దీంతో వైసీపీ 3 సభ్యులను గెలుచుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ ఈసారి సీటు దక్కించుకోకుంటే రాజ్యసభలో పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల వేళ ఈ పరిణామం ప్రతికూలంగా మారుతుందని చంద్రబాబు ఆలోచన చేశారు. రాజ్యసభ ఎన్నికలలో పోటీకి టీడీపీ కసరత్తు చేసింది. వైసీపీలో సీట్లు దక్కని వారి మద్దతు సేకరించే ప్రయత్నం చేసింది. టీడీపీకి ప్రస్తుతం 18 మంది సభ్యుల బలం ఉంది. మరో 26 మంది మద్దతు అవసరం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించిన వైసీపీ 4 పైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీకి 26 మంది మద్దతు కూడగట్టడం కష్టంగా మారుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. టీడీపీ పోటీ చేసే అంశంపైన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైసీపీలో సీట్లు దక్కని వారు కొందరు తిరిగి పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించారు. దీంతో 26 మంది మద్దతు దక్కుతుందా లేదా అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే పోటీపైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, రఘునాథరెడ్డికి సీఎం జగన్ బి ఫామ్లు ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డికి ఎన్నికలలో పోటీకి అవకాశం దక్కలేదు. ఆయనను రాజ్యసభకు పంపిస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చారు. రఘునాథరెడ్డి, గొల్ల బాబురావుకు సీట్ల సర్దుబాటులో భాగంగా రాజ్యసభ సీట్లను కేటాయించారు. 3 అభ్యర్థుల గెలుపు కోసం కావలసిన ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. అదే సమయంలో టీడీపీ ఒకవేళ పోటీలో ఉన్నా అందుకు తగిన విధంగా వ్యూహాలు సిద్ధం చేశారు. ఓటింగ్లో ప్రాధాన్యతలను ఖరారు చేశారు. ఇక టీడీపీ చివరి నిమిషంలో పోటీకి దిగితే మినహా వైసీపీ 3 సభ్యులు ఎన్నికల ఖాయంగా కనిపిస్తోంది.